హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూస్తూనే ఉంటాం, ఎప్పుడు బర్నింగ్గా ఉంటాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు మహిళా వాలంటీర్ల గురించి ఒక వ్యాఖ్య చేయడం అతికి చిలికి చిలికి గాలివాన అయిపోయి చాలా వివాదాస్పదమైంది. చివరకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ వాసిరెడ్డి గారు పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇస్తూ క్షమాపణ కోరుతుంది. సో ఈ పర్యవసానాలు ఎలా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఈ మహిళల వివాదం ఏంటి అనేది ఒకసారి మనతో రండి, ఈమండి రామారావు గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఏదో రకంగా బర్నింగ్లో ఉంటాయి, మనం ఎప్పుడు రోజు చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వరాహి యాత్ర ప్రారంభమైన నుంచి రోజు కూడా ఏదో ఒక వ్యాఖ్య చేయడం, అది వివాదాస్పదం చేయడం, మళ్ళీ దానికి ప్రతిపక్షం దానికి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ కూడా కౌంటర్గా ఏదో చేయడం రోజు మనం వార్తల్లో వింటున్నాను. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ గురించి వ్యాఖ్య చేయడం, అది మహిళా కమిషనర్ దృష్టికి వెళ్ళడం, మహిళా కమిషనర్లు కూడా నోటీస్ ఇస్తున్న తెలుస్తుంది. అసలు ఇవన్నీ ఏంటి రాజకీయ పరిణామాన్ని ఎలా చూడద్దాం అంటే, మనకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖ చిత్రమే మారిపోయిందండి. ఇప్పుడు ఇది రాజకీయం కాదు, ఇది దుమ్మి కొట్లాట. ఇంకేదో ఇద్దరు బలవంతులు అంటే ఆ వివేకాన్ని మర్చిపోయి కొట్లాడుకుంటారు కదా, అది సాధారణంగా పల్లెటూళ్ళు అలాగే జరుగుతుంటాయన్నమాట. తన మాటకి ఎదురు చెప్పినట్టయితే వాడిని తీసేయాలి, వాడి మీద ఏదో నిందలు వేయాలి. అంటే నిరక్షరాస్యులు గ్రామీణ స్థాయి, అది ఆ వివేకం లేని వాళ్ళు అదే అంటున్నమాట. వివేకం ఉంటే గొడవ పడరు కదండి జనరల్గా. ఇక్కడ రాజకీయ ముఖ చిత్రం మారిపోయిందని ఎందుకు అంటున్నానంటే, వీళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలండి, ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వస్తుంది. వీళ్ళు ఎలాగైతే ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలకి వాళ్ళ తాలూకు సేవలు అందిద్దాం అనుకుంటున్నారో మిగతా వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా. వీళ్ళకి మాత్రం దారాదత్వం చేయలేదు కదా, ఒక పార్టీ కాదు కావలసింది. ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళే ఎక్కువ చేసుకుంటారు, అదే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల్లోంచే పుట్టుకొస్తాడనమాట. ఇది దీన్ని ఏం చేస్తున్నారంటే, ఆ ఒక్క పార్టీ ఎవరు వైసీపీ అయితే వైసీపీ, లేకపోతే ఇంకోటి అయితే ఇంకోటి, ఆ పార్టీ ఒకటే నిజాయితీతో కూడుకున్న పార్టీ, మిగతా పార్టీలు పూర్తిగా బురద నటించుకున్న పార్టీలు, భ్రష్టత్వం పట్టేసిన పార్టీలు, అవినీతిలో మునిగిపోయిన పార్టీలు అని రకరకాల అంటే నిందలు వేస్తున్నారన్నమాట. ఈ నిందలతో మనకి నాలుగేళ్ళు గడిచిపోయింది, మిగతా 9 మాసాలు కూడా అలాగే గడిచే పరిస్థితి వచ్చిందన్నమాట. జనసేన వాళ్ళు చేసిన పొరపాటు ఏమిటండి, చేసిన పొరపాటు ఏంటి, ఆయన అన్నమాట ఒకటి, వీళ్ళు అన్వయించుకుంది ఒకటి. వాళ్ళు ఏమంటున్నారంటే, మహిళల గురించి మాట్లాడడం కాదు, మీ తాలూకు వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్నోసార్లు మహిళల్ని అవమానం చేశారు, నెంబర్ వన్. మీ తాలూకు ప్రముఖ నాయకుడు అవంతి శ్రీనివాసరావు గారు ఏ ఒక అరగంట వచ్చి వెళ్ళిపోకూడదు అని పిలిచింది మహిళని. అప్పుడు ఈ మహిళా కమిషన్ ఏం చేసింది అంటున్నారు, కళ్యాణ్ నోటీస్ ఇవ్వడంతో పాటు ఈ నోటీసుల వ్యవహారం మహిళా కమిషన్ గతంలో ఆంధ్రప్రదేశ్ జరిగిన రేపుల విషయం కానీ, మానభంగాల విషయంలో కానీ, వివిధ సంఘటనలు మహిళలను హత్య జరిగినప్పుడు ఈ మహిళా సంఘాలు ఎలా స్పందించాయి, స్పందించలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టిలో ఒక్కసారి మహిళా కమిషన్ పనిచేస్తుందని కూడా ప్రశ్నిస్తున్నారు. అవునండి, మహిళా కమిషన్ అంటే ఇప్పుడు వాళ్ళకు గుర్తుకొచ్చిందా, మీరే కదండి బయట పెట్టుకున్నారు మీ తాలూకు బండారం అంతా. సంజన అంటావు, సుకన్య అంటావు, ఆ సంజన సుకన్య కూడా మహిళలే, వాళ్ళని రక్షించడం కోసమే మహిళా కమిషన్ ఉంది. ఏమైపోయింది మహిళా కమిషన్? విజయవాడలో ఒక అమ్మాయి పూర్తిగా మానసిక స్థితి బాగాలేక ఆత్మహత్య చేసుకున్నట్టయితే, అందరూ ఊగినట్టయితే, అక్కడ చంద్రబాబు నాయుడు తన తాను క్యాడర్తో వెళ్ళి ఓదార్పు చెప్దాం అనుకున్నట్టయితే, అప్పుడు మహిళా కమిషన్ వచ్చి ఆయన్ని సంజయ్షి కోరింది. అంటే అక్కడ ఆవిడ ఆత్మహత్య చేసుకోగా ఆవిడ గురించి కొంచెం విచారించి, ఆవిడ గురించి కొంత ఓదార్చి, అంటే వాళ్ళ పేరెంట్స్ని ఓదార్చే బదులు వాళ్ళ దగ్గర నుంచి సంజయ్షి కోరింది. అంటే మహిళా కమిషన్ అసలు యాక్టివిటీస్ ఏమిటో నాకు తెలియటం ఉండేదండి. దిశ అనే యాప్ ఓపెన్ చేసుకోండి, ఎక్కడున్న గన్నైనా కొంచెం లేట్గా వస్తుంది కానీ జగన్ వెంటనే వస్తారని చెప్పేసి మీరు ఓపెన్ చేశారు. నేటి 1800 అత్యాచార కేసులు ఉన్నాయి. ఏ కేసు మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? యాక్షన్ తీసుకోకపోతే ఈ మహిళా కమిషన్ ఏమైపోయింది? సార్, ఇక్కడ మహిళా కమిషను పవన్ కళ్యాణ్ గారికి ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసి నోటీస్ ఇచ్చింది, మహిళా కమిషన్ చేయాల్సిన బాధ్యత అలాగే ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నలు ఏమైనా ఇచ్చారు, మిస్సింగ్ అవుతున్నారు మహిళలు, మరి ఈ విషయంలో మహిళా కమిషన్ ఎలా వ్యవహరించాలి, ఏమి వ్యవహరించింది అంటారు?
అవును. మరి దాని మహిళ కమిషన్ సమాధానం చెప్పాలి, ఏమేమి సమాధానం చెప్తారో చూడాలన్నమాట. మహిళా కమిషన్ అవసరం లేదండి, బాధ్యత గల మహిళా మంత్రులు చెప్పినా బాగానే ఉంటుంది అన్నమాట. నా ఉద్దేశం ఏంటంటే, మహిళల గురించి ఇంత బురక కప్పుకొని వాదిస్తున్న వాళ్ళు, పవన్ కళ్యాణ్ తల్లి మహిళే కదండి, పవన్ కళ్యాణ్ భార్య కూడా మహిళే కదండి, ముగ్గురు పిల్లలు ఒకేసారి చేసుకోడు కదండి. ఒక దాంతో విడాకులు అయిన తర్వాత ఒక దాంతో సంబంధం లేనప్పుడు రెండోది వస్తుంది, ఆ రెండోది కూడా సంబంధం లేదా మూడోది వస్తుంది. కానీ ముగ్గురిని ఒకేసారి, ఆ జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటూ నలుగురిని ఒకేసారి పెళ్లి చేసుకోడు కదా. ఇట్లాంటి నిందారోపణలు మామూలు ఏదో సామాన్యులు నీచులు అల్పులు చెప్తారు, కానీ ఒక స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి ఇంత అడ్డగోలు అబద్ధాలు ఆడతారా? తప్పు. ఆ అబద్ధాలు ఆడితే మహిళా కమిషన్ ఎవరైనా మహిళేనండి? హాయిగా గంపటి పిల్లల్ని కన్నా చిరంజీవి గారి తల్లి అంజనాదేవి అండి. ఎంత పుణ్యాత్మురాలు కాకపోయినట్టయితే మనం ఎన్ని తీసి పక్కన పెడతాం రాజకీయాలు? ఎంత పుణ్యాత్మురాలు కాకపోతే చిరంజీవి లాంటి కొడుకులు కంటది కంటది అవునండి కదండి. ఎంత పుణ్యాత్మురాలు కాకపోతే ఎంత జనం ఫాలోయింగ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి కొడుకు కట్టుంది? ఆ తల్లిని అనడానికి వీళ్ళు నోరు ఎలా వచ్చింది? ఆ తల్లి ఏ క్యాస్ట్ అయితే ఎవరికి కావాలండి? ఇంకా క్యాస్ట్ పట్టుకొని వేలాడుతున్నారంటే మీ పరిపాలన దేనికి తెగను? క్యాస్ట్ మాకు కావాలా? ఇంకా క్యాస్ట్ పట్టుకుని ఏదో క్యాస్ట్ ఉత్తరించడానికి కూడా నాకు ఇష్టం లేదన్నమాట. ఇంత దారుణంగా మీరు మాట్లాడుతున్నట్టయితే మీరు మళ్ళీ మహిళా కమిషన్ అంతవరకు కళ్ళు మూసుకొని ఉంటుందా? ఇప్పుడే కళ్ళు తెరిచిందా? అంటే అక్కడ బటన్ నొక్కినట్టయితే డబ్బులు పడినట్టుగా బటన్ నొక్కితే నోరిప్పుతారన్నమాట. ఆ నోరిప్పింది కూడా కేవలం లిప్పే ఇస్తారు, ఆడియో అంతా వాళ్ళది. వాళ్ళు ఏం చెప్పండి అదే చెప్తున్నారు. అంటే మీరు ఏం వద్దరిద్దామని చెప్పేసి మీరు అంటే మీరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అవినీతి పడలేనా? మీరు తప్ప మిగతా వాళ్ళందరికీ నీతి లేనట్టేనా మాట్లాడుతున్నారు? ఏం పవన్ కళ్యాణ్ సంజాయిషి ఇవ్వడం కాదు, మహిళా కమిషన్ ఏం సంజాయిషి ఇస్తుంది? పైగా అన్నారు కొంత మొన్న ఎవరో ప్రభుత్వులు అన్నారన్నమాట, ఏదైనా ఒకవేళ జనసేనలో పొరపాటుగా మాట్లాడితే జనసేన అధిష్టాన వర్గం అంటే అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ చెప్పాలి కదా, తెలుగుదేశం ఏదైనా మాట్లాడుతుంటే తెలుగుదేశం నాయకుడు చెప్పాలి కదంటే, అమ్మనా బూతులు తిట్టినటువంటి వైఎస్ఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో తెలుస్తుంటే ఏమరా కొడాలన్నా నీకు ఏమైనా బుద్ధి ఉందా, ఏమరా పేరున్నా నీకు ఏమైనా బుద్ధి ఉందా, మన పార్టీ పెరిగిపోతుంది, ఏమరా ఎవడో ఆయన పేరు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పాలి కదండి. ఎప్పుడైనా చెప్పిన పాపాన్ని పోయినవి పోయావా నువ్వు? ఇక్కడేమో పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ కానీ తిట్టినట్టయితే ఫోన్ చేసి అభినందిస్తావు, ఆనందిస్తావు, నవ్వుతావు. నువ్వు అధిష్టాన వర్గంలో అధ్యక్షుడిగా ఉంటూ చంద్రబాబు నాయుడిని కాల్చేయమని చెప్పావు, చంద్రబాబుని నరికేయమని చెప్పావు. ఇదే నాయకుడు తన లక్షణం, ఎంతమందిని చంపుకుంటూ వెళ్ళిపోతావు. అది కేవలం ఆ రాజకీయంలో ఉన్నటువంటి ఒక డిగ్నిటీ అనేది కోల్పోయేవండి. కోల్పోబట్టి ఈరోజు వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళు సంజాయి చెప్పరు, అయిపోతుంది, మళ్ళీ రేపొద్దు ఇంకొక ఇరిగేషన్ అన్నమాట. ఇలా ఇరిగేషన్తోనే ఉంటారు. కానీ వీళ్ళ ప్రశ్నలు వేయడం కూడా కరెక్ట్గా వేయాలి, ప్రశ్నలకు సమాధానం కావాలి. 4 సంవత్సరాల్లో పనికొచ్చే పని మీరు ఏం చేశారు? లేదా వాళ్ళు చెప్పాలి 4 సంవత్సరాల్లో పనికొచ్చే పని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఎంతో బాధ్యతాయుతంగా మేము ఉన్నాము, మేము చేసి ఇన్ని చేసామని వాళ్ళు చెప్పాలి. వాళ్ళు అది చెప్పరు, వీళ్ళు ఇది అడగరు. అంటే మధ్యలో ప్రజలు ఏమైపోతున్నారండి? ప్రజలు పూర్తిగా దారుణంగా ఉన్నారు కదా. వాళ్ళు సమాధానం చెప్పి అంటే సమాధాన పడలేని పరిస్థితుల్లో ఉన్నారండి రాజకీయాల్లో. ఓకే సార్, ప్రజలంతా కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ప్రజలు తమ బాగు కోసం చూసుకుంటే ఏ నాయకుడు అవసరం వస్తే ఆ నాయకుడు గెలిపించుకున్నారు ఆశిద్దాం. నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ప్రజల్ని మీరు తప్పుతో పట్టించినట్టయితే ప్రజలు ఏ మాటలు అర్థం చేసుకుంటారు? ఇప్పుడు వర్గాలుగా తీరిపోతుందండి రాజకీయం. అయిపోతుందంటే కొంతమంది వరకు ఉన్నారు వాళ్ళు వైసీపీని పొగుడుతారు, కొంతమంది వరకు ఉన్నారు వాళ్ళకి ఏదో తెలుగుదేశాన్ని పొగుడుతారు, కొంతమంది వరకు ఉన్నారు జనసేనని పొగుడుతారు. పొగడం కాదు కావాల్సింది, ఇష్యూ బేస్డ్ రాజకీయాలు కావాలి. ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కారాన్ని కావాలి, ఆ పరిష్కారాన్ని ఇచ్చిన వాడే నిజమైన నాయకుడు. అంతేగాని అదే తమ తెలుగులో ముతక సామెత ఉంది, కీలెరిగి వాత వేయాలి, అప్పుడు వైద్యాలు లేవు కదా. అంటే కీలు ఎక్కడుందో, ఆ ఎముక ఎక్కడుందో అక్కడ వాత వేస్తే ఆ రోగం నయమైపోయేది అన్నమాట. అలాగా సమస్య ఎక్కడుందో ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించినట్టయితే ఎప్పటికీ వాళ్ళు రాజకీయ నాయకులుగా మనకు గుర్తుంటారు. కానీ ఇలా కేవలం బుర్ర జల్లుకోవడం, ఊహలు తిట్టుకోవడం, ఇది ఎందుకు కంప్లీట్గా రాజకీయం తాలూకు పోకడే మారిపోయిందని నాకు అనిపిస్తుంది శ్రవణ్ కుమార్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ.